సిపిఎస్ పాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి సీఏ కనకరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న సిపిఎస్ సాధన కోసం ఉద్యోగ సంఘాలు సీఎం ఇంటి ముట్టడి మిలియన్ మార్చ్ నిర్వహించారని వారు ప్రతిపాదన చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో సిపిఎస్ కొరకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి పోలీస్ యాక్ట్ 30114 సెక్షన్ అమల్లో ఉన్నందున ఉద్యోగస్తులు తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లాలో ఎటువంటి అనుమతులు లేవు. ఎవరైనా ఉద్యోగస్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చూస్తే స్పెసిఫిక్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సిపిఎస్ కోసం ఆందోళన నిర్వహించడానికి వెళ్లేవారు ఆటోలు, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు కార్ల ద్వారా వెళ్లాలని చూసిన వారు ఏర్పాటు చేసుకున్న కార్లు, ఆటోలు, బస్సులు కూడా సీజ్ చేస్తామన్నారు. రేపు 1వ తేదీ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షనరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతలు పెట్టిన కార్యక్రమానికి మన విజయవాడ సిపి గారు అయినటువంటి శ్రీ కాంతిరామణ టాట గారు అనుమతి ఇవ్వలేదు. సో ఎవరు కూడా అక్కడికి ఈ వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు గుంపులు గుంపులుగా పోవడము అక్కడ ఇన్కన్వీనియన్స్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఈ వాహనాలు కానీ లేదంటే ఇవి ప్రొవైడ్ చేస్తారో అకామిడేషన్ కానీ వాళ్ళు కూడా దీంట్లో లయబిలిటీ వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మానుకోవాలని చెప్పి అప్పీల్ చేయడం జరుగుతుంది.